సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో శుద్ధీకరణ కోటాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుండి ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక దివ్యమైన వర్తమానం. ఎలా శుద్ధీకరించుకోవాలి, ఏసయ్య రక్త మాంసాల్లో ఎలా మనం పాలిభాగస్థులం కావాలి, ఈ రాత్రి 7 గంటలకు మనం వినబోతున్నాం. రేపు ఆదివారం కదా, ఆదివారం సెంట్రల్ మందిరంలో 2 ఆరాధనలు ఉంటాయి. 6:30కి ఫస్ట్ సర్వీస్, 9:30కి సెకండ్ సర్వీస్. ప్రతి నెల 2వ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరానికి రండి, బలలో పాలు పంపులు పొందండి, యేసు ప్రభు వారి రక్త మాంసాల్లో పాలిభాగస్థులై దైవాశీర్వాదాన్ని పొందాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ. మంచిది, ఈ దినం ఒక ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. ఆ లేఖనాన్ని ధ్యానించుదాం. ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచన చివరి భాగం. తెరహు హారానులో మృతి నొందెను. 12వ అధ్యాయ ప్రారంభం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. విన్నారా, 12వ అధ్యాయ ప్రారంభంలో 1వ వచనంలో దేవుడైన యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. పితరుడైన అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడారు అనంటే, వాక్యంలో చూసాం కదా, తెరహు మృతి పొందిన తరువాత. ఎప్పుడు తెరహు మృతి పొందిన తరువాత అబ్రహామునకు దేవుడైన యెహోవా ప్రత్యక్షత కలిగింది. క్రైస్తవ జనమ, నీ జీవితంలో కూడా దేవుని ప్రత్యక్షత నీకు కలగాలి అన్న, దేవుని యొద్ద నుండి ఏదైనా ఒక ఈవిని నువ్వు పొందుకోవాలన్నా, ఆయన స్వరం నీ దరి చేరాలన్నా, దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో బ్రతకాలన్నా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న తెరహు చనిపోవాలి. తెరహు మృతి పొందిన తర్వాతే అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీరు అడగొచ్చు, అయ్యా తెరహు మృతి పొందటం అంటే ఏంటి? తెరహు అనే మాటకున్న అర్థం ఏంటంటే తడువు చేయుట లేక జాగు చేయుట. క్రైస్తవ జీవితంలో దేవుని ప్రత్యక్షత మనకు కలగాలంటే మనం తడువు చేసేవారిగా ఉండకూడదు. ఆధ్యాత్మిక విషయాల్లో దేవునికి సంబంధించిన ఏ కార్యంలోనైనా లేడి పిల్లలాగా గంతులు వేస్తూ చెంగు చెంగుమని ఎగురుతూ దేవుని పనిలో మనం చురుకుగా ఉండాలి. దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో లేఖనాల్లో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. యిర్మీయా భక్తుడు యిర్మీయా గ్రంథంలో అంటాడు కదా, యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడైపోతాడు అంటాడు. యెహోవా కార్యాలు చేయనివాడు శాపగ్రస్తుడవుతాడు అని అనలా. విన్నారా మాట, విన్నారా? దేవుని మందిరానికి రానివాడు శాపగ్రస్తుడవుతాడు అని అనలా. ఏమంటాడు? వాడు దేవుని మందిరానికి వస్తున్నాడు కానీ అశ్రద్ధగా వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కానీ అశ్రద్ధగా ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతాడు కానీ అశ్రద్ధగా వాక్యం చదువుతాడు. దేవుని కార్యాలు అశ్రద్ధ చేసేవాడట శాపగ్రస్తుడు అవుతాడు అని దేవుని యొక్క లేఖను సెలవిస్తున్నటువంటి మాట. దైవజనమ, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఎప్పుడు నీ జీవితంలో తడువు చేసే అశ్రద్ధ చేసే అనుభవం మనలో ఉండకూడదు. ఆదివారం ఆరాధనకి చెంగు చెంగుమని పరిగెత్తుతూ
నీటివాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లుగా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ ఎవరు వస్తారో, ఎస్, వారు దేవుని ప్రత్యక్షత పొందుతున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడింది. మీరు ఎరుగుదురు, బైబిల్లో బెతస కోనేరు అని ఉంది. బెతస కోనేటిలో దిగిన ప్రతివాడు స్వస్థత పొందుతున్నాడు అని రాయలా, విన్నారా? ఎవడైతే మొదట దిగుతాడో మొదట దిగిన వాడు ఇట్టే స్వస్థత పొందుతున్నాడు. చూసారా, దిగిన ప్రతివాడు స్వస్థత పొందల, మొదట ఎవడు దిగాడో వాడే స్వస్థత పొందాడు. అంతెందుకండి, పరుగు పందెం ఉంది, ఆ ట్రాక్ మీద దరిదాపుగా 10 మంది పరిగెత్తుతారు. మిమ్మల్ని అంట పరిగెత్తిన ప్రతివాడికి బహుమానం వస్తుందా? రాదే. ఎవడు మొదట పరిగెత్తుతాడో వాడికే బహుమానం వస్తుంది. దైవజనమ, రేపాదివారమే కాదు, మీ బ్రతుకు కాలమంతా అందరికంటే ముందు నా మందిరంలో నా అడుగు ఉండాలి. అందరికంటే ముందుగా నేను మందిరానికి వెళ్ళాలి. అందరికంటే ముందుగా దేవుని సన్నిధిలో నన్ను నేను కనపరుచుకోవాలని దేవుని కార్యాలు ఎప్పుడు ఆసక్తితో అశ్రద్ధ లేకుండా తహతహలాడుతూ నువ్వు పరిగెత్తుతూ వెళ్ళు. దాని అర్థం నీ జీవితంలో తెరహు చనిపోయాడు అని. వింటున్నారా? తెరహు నీలో చనిపోతే, ఎస్, జాగు చేసే తడవు చేసే అనుభవం ఎప్పుడైతే నీలో చనిపోతుందో దేవుని ప్రత్యక్షతను పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండవది దివ్యమైన మాట. దేవుడైన యెహోవా దేవదూతల ద్వారా సొదొమలో ఉన్న లోతు దగ్గరికి వచ్చి, సొదొమ, లోత, ఈ సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, దీని మొర ఆకాశమందరి దేవుని సన్నిధికి చేరింది, ఇది పాపభూయిష్టమైన ప్రాంతం, ఈ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు బయలుదేరే అంటే దేవుని స్వరం విన్నాడు కానీ సొదొమను విడిచిపెట్టడానికి లోతు తడువు చేశాడు. దేవదూతలే బలవంతంగా అతన్ని బయటకు లాక్కొని వెళ్ళినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, నేనంట ఆ తడువు చేసిన అనుభవమే లోతు జీవితం, లోతు భార్య ఉప్పు స్తంభం అవటానికి, లోతు పిల్లలు కుమార్తెలు అక్రమంలో పడిపోవటానికి ఆ తడువు చేసిన అనుభవమే ఒకవేళ కారణమైందేమో అని అనిపిస్తుంది. నేను నీతో మాట్లాడే మాట, నీతో దేవుడు మాట్లాడినప్పుడు కొన్ని స్థలాలు విడిచిపెట్టమంటాడు, నీలో దేవునికి అయిష్టమైన కొన్ని పాప సంబంధమైన కార్యక్రమాలు విడిచిపెట్టమంటాడు, దేవునికి దుఃఖాన్ని తెప్పించే పాపం నిన్ను విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు విడిచిపెట్టావా? అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొందుకున్నట్లు నీ బ్రతుకులో కూడా దేవుని ప్రత్యక్షత పొందుకోవటానికి దేవుడు కృప చూపించును కాక. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, నీ త్రాగుడు జీవితం విడిచిపెట్టమని చాలా దినాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు, తర్వాత మారదాంలే తర్వాత మారదాంలే అని తడువు చేస్తున్నావు కదా, తస్మాత్ జాగ్రత్త. ప్రియ యవ్వన బిడ్డ, ఎవరితోనో తెలియని అక్రమ సంబంధంలో జొరబడి దేవునికి ఆయాసకరంగా అక్రమమైన బ్రతుకు బ్రతుకుతున్నావు, ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టమని, దేవునికి అయిష్టమైన అపవిత్రమైన కార్యాన్ని విడిచిపెట్టమని గత కొన్ని నెలల నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాయిదా వేస్తున్నావు కదా, తర్వాత మారదాములే తర్వాత సరి చేసుకుందాములే తర్వాత దేవుని వైపు తిరుగుదాములే అని దినం వెంబడి దినం వాయిదా వేస్తున్నావు కదూ, అలా వాయిదా వేయటాన్ని బట్టి లోతు బ్రతికి ఏమైపోయింది? నేనంట తర్వాత మారదాములే తర్వాత మారదాములే అని పదే పదే వాయిదా వేయటాన్ని బట్టే దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోయావేమో, దేవుని ఆశీర్వాదం నీకు దూరం అయిపోయిందేమో. ఇదిగో ఈరోజు ఉదయకాలం వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవునికి అయిష్టమైనవి ఏవేవి నీలో ఉన్నాయో ఈ వాక్యం వింటుండగా ఉన్నపాటుని వాటిని విడిచిపెట్టి యేసు నామములో ప్రభుతట్టు నువ్వు తిరుగుదువుగాక. ఈ వాక్యం వింటున్న దైవజనమ, దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు స్పందిస్తే, దేవుడు నిన్ను దర్శించినప్పుడు వెను వెంటనే ఆయన మాటకు అప్పగించుకుంటే ఎంత అద్భుతం జరిగిద్దో బైబిల్ ఒక సన్నివేశం మీతో పంచుకోమంటారా? అపోస్తలుడైన పౌలు
దోషకుడు, హింసకుడు, హానికరుడు, పాపులలో ప్రధాని. దమస్కు గుమ్మం దగ్గర సౌలును దేవుడు దర్శించాడు. ఏ రోజైతే దర్శించాడో అదే రోజు సౌలు పౌలుగా మారాడు. వాయిదా వేయలే. నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొంచెం 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 మార్చుకుంటా రాలేదు. అద్భుతం. ఒకే రోజు సౌలు పౌలుగా మారిపోయాడు. తన బాప్తిస్మాన్ని గురించి అపోస్తుల కార్యాలు చెప్తూ చెప్తూ ఇలా అంటాడు. అపోస్తుల కార్యం 22:16. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పాను. అననీయ ప్రవక్త దమస్కులో తిన్నని దనబడిన వీధిలో సౌలుంటున్నప్పుడు వచ్చి దేవుని వాక్యం చెప్పి, ఆ వాక్యం చెప్పిన తర్వాత, సౌలా నీవు తడువు చేయటేయాలా, నీవు లేచి ప్రభు అయిన యేసు నామం పేరిట బాప్తిస్మం తీసుకొని నీ పాపములను కడిగి వేసుకో అని వాక్యం చెప్తే అద్భుతం తెలుసా? రెప్పపాటు కాలమైన ఆలస్యం చేయకుండా సౌలు బాప్తిస్మం తీసుకున్నాడు. తడువు చేయలేదు. నీ పాపాన్ని కడిగేసుకో, నీ అపవిత్రతను వదిలిపెట్టు, మారు మనసు పొందు, యేసు రక్తంతో కడగబడు అని దైవజనుడు వాక్యం చెప్తే తడువు చేయకుండా వెను వెంటనే బాప్తిస్మం తీసేసుకున్నాడు. విన్నారా? వెను వెంటనే దేవుని వాక్యానికి స్పందించటాన్ని బట్టి సౌలు అపోస్తలుడైన పౌలుగా మారాడు. పాపులలో ప్రధాని పరిశుద్ధుల్లో ప్రధానిగా మారిపోయాడు. దౌర్భాగ్యుడిగా పిలువబడిన వాడు క్రీస్తును పోలిన జీవితం జీవించే ఒక ధన్యకరమైన వ్యక్తిగా మారాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, బాప్తిస్మం తీసుకోవటానికి పలుమార్లు దేవుడు నీతో మాట్లాడిన వాయిదా వేస్తున్నావా? నీ పాపాన్ని విడిచిపెట్టమని పదే పదే దేవుడు హెచ్చరించిన మారు మనసు పొందకుండా వాయిదా వేస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ లోపట తెరహు ఆత్మ అది సారీ ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీ లోపట ఉన్న తెరహు ఆత్మ, అదే తడువు చేసే ఆత్మ యేసు నామములో సమాధి చేయబడునుగాక. తెరహు మృతి పొందినప్పుడు అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ జీవితంలో కూడా తడువు చేసే అనుభవం, జాగు చేసే అనుభవం, అవన్నీ సమాధి చేయబడి ఈరోజు నుండే దేవుని మందిరానికి, అందరికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళు. ప్రార్థన పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుని కార్యాలు జాగు చేయకుండా ఆసక్తితోనూ పరిగెత్తు. అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యం దేవుడు జరిగించును గాక. ప్రార్థన చేస్తాను. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన పట్ల నిర్లక్ష్యం ఉందేమో, నీ పిల్లల జీవితాల్లో ప్రార్థన దేవుని సన్నిధి అంటే అనాసక్తి చూపిస్తూ ఉన్నారేమో, యేసు నామం పేరిట అనాసక్తి ఆత్మ అది సమాధి చేయబడినట్లుగా మీ కుటుంబాల కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఏకీభవించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలకై వందనాలు స్వామి. అవును నాయన, ఈ వాక్యం బోధించిన నేను, వినిన నీ ప్రజలు మీ సన్నిధి పట్ల బహు ఆసక్తితో పరుగు పరుగున వచ్చినట్లు కృపచూపండి. మాలో ఉన్న తెరహు యేసు నామములో సమాధి చేయబడునుగాక. అత్యాసక్తితో మీ సన్నిధికి మేము పరిగెత్తుదుముగాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ జీవితంలో ఒక నూతన కార్యం చేసి మహిమ పొందమని నా చేతులెత్తి దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం ఉపవాస ప్రార్థన, ఈ రాత్రి శుద్ధీకరణ కోట ఉపవాస ప్రార్థన, రేపు ఆదివారం దివ్యమైన సందేశాలు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచాడు. ఏది పోగొట్టుకోవద్దు, విని ఆశీర్వదించబడుదురుగాక. థ్యాంక్ యూ.